నా పేరు పుట్ట సిద్ధులు, వార్డ్ నెంబర్ ఇక్కడ. అయితే చెప్పే భూమి కొంచెం నేల నేల ఇది పత్తి వేయడానికి కొంచెం ఇలాంత రాళ్ళు గిట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం పత్తి తక్కువ వెళ్ళేది, వేరే భూమి అయితే ఎక్కువ వెళ్ళేది. దానివల్ల ఇది కొంచెం పత్తికి తక్కువ దిగుబడి వస్తుంది. అయితే ఈ పత్తి వేయడానికి కారణం ఏంటి? ఈ పత్తి నాన్ బీటి. ఇది ఆ పత్తి వేస్తే 3500 వరకు ఆ పత్తి అమ్మితే, ఇది 5500 వరకు ఈ సూరజ్ పత్తి నాన్ బీటి కొనడం జరుగుతుంది. అందుకోసం ఇది వేసి ఇక ఏ చిలకలైనా రైతుకున్న చిలకల పండించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎంత దిగుబడి రావచ్చు? దీనిలో దాదాపు బయట 8 క్వింటల్ దాకా వస్తే ఇందులో ఒక 5 క్వింటల్ వరకు ఈజీగా వస్తుంది. అంటే వేరే భూమిలో అయితేనే 8 క్వింటల్ రైతుకు లేదు కాబట్టి నేనే వేసుకుంటాను. ఇప్పుడు ఒక్కొక్క సెట్కి ఎన్ని కాయలు ఉన్నాయి? ఒక్కొక్క సెట్కి 25 కాయలు దాకుంటాయి. 25 కాయలు. మరి ఆ బీటీ పత్తికి దీనికి పోల్చుకొని ఇందులో ఏమైనా వేసినావు కదా, ఇంకా తక్కువ దిగుబడి వచ్చినా నీకు సాటిస్ఫై? లేకుంటే సాటిస్ఫై అవుతుంది వేయాలన్నా వద్దా వచ్చేసారి వేస్తావా? మరి ఇంకా బీటీ పత్తి వేసినా అని గిడ్డ పండుతుంది కదా, ఎందుకంటే భూమి ప్రాబ్లం కాబట్టి, ఇది రాళ్ళు గిట్లు ఉన్నాయి కాబట్టి తేమ లేదు కాబట్టి ఎక్కువ కలిసి వస్తుంది. ఇప్పుడు బీటీ పత్తి వేస్తే ఇప్పుడు వెళ్ళిన దాంట్లో ఈ కూళ్ళు ఇవన్నీ కూడా లాభం వస్తుందా నష్టం వస్తుంది? నష్టం వస్తుంది. ఇప్పుడు రేట్ ఎక్కువ కాబట్టి మనకు లాభం వచ్చే ప్రాఫిట్ ఉంది, అందుకోసమే నాన్ బీటీ ఎంచుకో. వచ్చే సంవత్సరం ఇప్పుడు ఈ పద్ధతిలో ఇప్పుడు దాదాపు ఎకరానికి 5 క్వింటల్ వస్తుందని అంచనా వేసుకున్నాం. వచ్చే సంవత్సరం దీన్ని మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేసే వాళ్ళు ముందుకు వస్తే ఈ సూరజ్ వెరైటీ కానీ నాన్ బీట్లో వేసే ప్లాన్? నాన్ బీటీ వేసుకుంటే వేస్తావా నువ్వు? ఖచ్చితంగా వేస్తాం. మరి నువ్వు బీటీకి వెళ్ళిపోతావా? బీటీ ఏమి లేదు, నాన్ బీటీ వేస్తాం. అయితే మొత్తం మీద దీనివల్ల బెనిఫిట్ అనేది రైతుకు ఖచ్చితంగా ఉన్నాయి. అమ్మ మీరు వేస్తారా వచ్చేసారి? ఇలా కాకుండా ఇంకా మీ పొలంలో కానీ ఎక్కడన్నా దీనికంటే మంచిగా పండించుకోవాలనుకుంటే ఈ నాన్ బీటీ ఎత్త అనిపిస్తుంది. ఇప్పుడు మీకు 4 బస్తాలు వచ్చింది అన్నారు, ఇప్పుడు 2 బస్తాలు 3 బస్తాలు వస్తుంది, మళ్ళీ 2 బస్తాలు మొత్తం మీద 3 క్వింటాలు 3.5 వరకు వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు మనం ఎంత అనుకున్నాం? 5400 నుంచి 6000 వరకు మనం రేట్ అనుకుంటున్నాం. దానిలో 3 క్వింటాలు 3.5 క్వింటాలు వచ్చిన 3.5 మీరు పెట్టింది ఎంత? ఏమేమి పెట్టింది దీనికి? దీనికి అదే 4 ట్రాక్టర్కి వచ్చారు. 4 ట్రాక్టర్లో చెరువు మట్టి పోసారు. పసులు పిండి అని వేసారా? పసులు కొద్దిగానే కొద్దిగానే పెట్టారు. ఇక అంతేగాని డిఏబీ ఏమి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ దాంట్లో పసులు పిండికి ఎంత ఖర్చు అయింది? ఇక అది మానదేనా? మానదే. కూలీలకు ఎంత ఖర్చు అయింది? 200 10 మంది కలిసి ఇద్దరిద్దరు అత్త గోడలు 5 రోజులు తీస్తే 10 మంది అయినరు. అత్త తీసిరు అట్లా తీసినాము ఒకసారి 10 మందిని పెట్టినాం. అంటే 200 లెక్క, 10 మంది అయినా 2000. 10 మంది ఎన్ని సార్లు పెట్టారు? ఒకసారి. అత్తగోడలు ఎన్ని సార్లు తీసారు? 5 సార్లు. అదో 10, అదో 10 మంది, ఏదో 20 మంది తీసారు అంతే. ఇక ఏమైనా పానీ లెక్కలేదు అనుకోరాదు. ఇప్పుడు 4000 రూపాయలు కలవడానికి పత్తి తీరడానికి అయింది. ఒక ట్రాక్టర్ షోరూమ్ 4 ట్రాక్టర్ దాకా అయినా కానీ ట్రాక్టర్ కిరాయి 200 వేసుకున్నా 4 రోజులు 800 48 ప్లస్ పసుల పెండ ఒక ట్రాక్టర్ వేసుకున్నా కానీ దానికి 2000, అంటే మొత్తం 10000. మరి 18000 వస్తున్నాయి. 3 క్వింటాలు వేసుకున్నా కానీ 18000 మీకు లాభమా నష్టమా? ఇప్పుడు బీటీ పత్తిలో చూసుకుంటే వాళ్ళు కూలే డిఎఫ్ సంచులు, యూరియా సంచులు, కోరమండలు, పొటాషు, కలుపు గుళ్ళు అన్ని పోను. ఇప్పుడు ఏలిన కూలు రాకుండా మీదకి వెళ్ళి ఇంకా మీద పడుతున్నాయి, అవన్నీ పోతున్నాయి, ట్రాక్టర్లు దున్నిపించినాయి. అది నయమా? మీకు ఇది నయమా? మీదైతే పడవు కదమ్మా, మీదైతే పడవు కదా. తప్పినాయా చెప్పింది దాంట్లో లెక్కలు? ఏం పడాయి చేసుకుంటే ఇదే లాభం అని. దానికైతే పడతాయి మందులు, కలుపులు మాత్రం దీనికి కలవాలి దానికి కలవాలి అని మందులు మాత్రం తక్కువ పడతాయి. దీనికి ఎరువుతోటి
పండించుకున్నాడు మట్టి ఎరువు దీనికి కలుపుగుళ్ళు ఇక దానికి మందులేసుడు అది ఇది దానికి బాగుంటుంది పని దీనికి తక్కువ ఉంటుంది అన్నట్టు పెట్టుబడి ఏమున్నా ఇక చేతి పనే దింది ఇక మన ఇంట్లో పని చేతి పని చేసుడు